రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి వీరు ఏ విషయాల్లో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి వీరికి అనుకూలించే అంశాలేవి ప్రతికూలించే అంశాలేవి అదేవిధంగా వీరి గ్రహస్థితి ఆధారంగా వీరికి ఏ జాగ్రత్తలు ఉన్నాయి అదేవిధంగా ఏ సమస్యలు ఉన్నాయి దాని ప్రకారం ఏ జాగ్రత్తలు తీసుకొని ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించాలి ఇక గోచారం అంటే గ్రహచారం గ్రహచారం అంటే గ్రహాల స్థితి యుతి దృష్టి కలయిక వీటన్నిటి వలనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి అయితే మేషరాశి వారికి సెప్టెంబర్ మాసంలో వీరి యొక్క గ్రహస్థితి ఏది ఏ విధంగా ఉంది దీనివలన వీరు ఏ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్త చర్యలు పాటించాలి మరిన్ని మంచి శుభ ఫలితాల కోసం ఏ దేవత ఆరాధన చేయాలి ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇటువంటి పూర్తి వివరాలని వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది ఇక మేషరాశి వారికి సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం మేషరాశికి అధిపతి కుజుడు అయితే మేషరాశిలో గురువు రాహువు వక్రించి ఉన్నారు ఇక కర్కాటకంలో శుక్రుడు స్థితి పొందుతున్నాడు రవి బుధుడు సింహరాశిలో ఉన్నారు కుజుడు కన్యా రాశిలో ఉన్నాడు తులారాశిలో కేతు సంచారం ఉంది కుంభంలో వక్రించిన శని ఉంది ఈ గ్రహస్థితి ఆధారంగా సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వైవాహిక జీవితం సంతానం ప్రేమ విషయాలు ఆర్థికం రాజకీయం అదేవిధంగా ఆరోగ్యం ఈ విషయాల్లో వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి సమస్యలు వీరికి తలెత్తబోతున్నాయి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా మేషరాశి వారి విద్యార్థుల గురించి చూసుకున్నట్టయితే బుధుడు గురువు కలిసి ఉన్నారు దీన్ని బుధాదిత్య యోగం అంటారు కాబట్టి వీరికి విద్యార్థులకు చాలా బాగుంది ఈ మాసంలో వీరు చదువు ఎందు వీరు ఫోకస్ పెంచుతారు చదువుకోవాలనే ఇంట్రెస్ట్ తపన ఆసక్తి వీరికి ఎక్కువగా ఉంటాయి పట్టుదల ఉంటుంది ఏ రంగంలోనైనా దూసుకుపోతారు వీళ్ళు సెప్టెంబర్ పదిహేనో తారీఖు నుండి రవి కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి వీరికి కాస్తంత బతకం ఉంటాయి ఏ విషయాల్లోనూ ఆసక్తి లేకపోవటం ముఖ్యంగా చదువులందు ఆసక్తి లేకపోవటం ఇటువంటివి ఉంటూ ఉంటాయి కాబట్టి సెప్టెంబర్ పదిహేను తారీఖు నుంచి విద్యార్థులు ముఖ్యంగా వీరి చదువు ఎందు ఫోకస్ పెంచాలి అదేవిధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వీరిని వీరు ఒక ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమ పద్ధతిలో వీరు విద్యను కొనసాగించాలి వీరి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇప్పటి విద్యా విధానం వీరుండాలి విద్యా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అదే కాకుండా వృత్తి విద్యా కోర్సులు నేర్చుకునే వారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంది కాబట్టి వృత్తి ఉద్యోగ కోర్సులు నేర్చుకునేవారు కాస్త జాగ్రత్తగా సెప్టెంబర్ పదిహేనో తారీఖు నుండి వీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఇక మేషరాశి వారి ప్రేమ విషయాలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం మేషరాశి వారికి సెప్టెంబర్ పదిహేనో తారీఖు నుండి వీరి ప్రేమికుల మధ్య కానీ అదేవిధంగా ప్రేమించిన వారితో కాస్తంత గొడవలు అంటే పదిహేనో తారీఖు నుండి టీకప్పులు తుఫాను మాదిరిగా చిన్న చిన్న గొడవలు అపార్థాలు ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక వారి యొక్క వ్యాపారాలు ఏ విధంగా ఉంది వారి యొక్క వ్యాపారాలు బాగుంటున్నాయి మరి అంత బాగుంది అని చెప్పలేం అదే విధంగా అసలు అధమంగా ఉంది అని చెప్పలేం వ్యాపారం పర్వాలేదు ఎప్పట్లాగే కొనసాగుతుంది వ్యాపారం అయితే ఐదో తారీఖు నుండి వ్యాపారం కాస్త పుంజుకుంటుంది ఇక సెప్టెంబర్ పదిహేనో తారీఖు నుంచి వీరికి వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఉంటాయి లాభాలు ఉంటాయి ఇక మేషరాశి వారికి వైవాహిక జీవితం ఎలా ఉంది అనేది చూద్దాం మేషరాశి వారి యొక్క వైవాహిక జీవితం సెప్టెంబర్ మాసంలో బాగుంది అయితే సెప్టెంబర్ పదిహేనో తారీఖు నుంచి వీరికి వైవాహిక జీవితంలో చిన్న చిన్న వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉండొచ్చు అదేవిధంగా వీరికి కుటుంబ సౌఖ్యం వాహన సౌఖ్యం కూడా ఉంటుంది ఈ మాసంలో అయితే వృధా ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త పడాలి ఇక మేషరాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది చూద్దాం మేషరాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది వీరి ఆదాయ మార్గాలు పెరుగుతాయి రావలసిన పాత బకాయిలు వసూలవుతాయి ముఖ్యంగా వీరికి రెంటల్స్ ద్వారా అదేవిధంగా ముఖ్యంగా వీరు కాస్మెటిక్స్ బిజినెస్ గ్లామర్ ఫీల్డ్ అదేవిధంగా ఇంటీరియర్ డిజైన్స్ ఇటువంటివి చేసేవారికి ఈ విధంగా వీరికి ఆర్థిక లాభం సమకూరుతుంది కాబట్టి వీరి యొక్క ఆర్థిక పరిస్థితి బాగుంటుందనే చెప్పాలి మేషరాశి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం మేషరాశి ఉద్యోగులకు ఈ మాసం చాలా బాగుంది అయితే సెప్టెంబర్ పదిహేను తర్వాత వీరికి చిన్న చిన్న ట్రాన్స్ఫర్స్ అదేవిధంగా ప్రమోషన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక వీరు వృత్తిలో అంటే ఉద్యోగం చేయడానికి పై కోర్సులు నేర్చుకోవడానికి ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ఉద్యోగంలో ఉన్నత కోర్సులు నేర్చుకోవడానికి ఎక్కువగా దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ఉంటుందే వారు ఈ సెప్టెంబర్ మాసంలో అదేవిధంగా ట్రైనింగ్ పీరియడ్లో వీరికి కొత్త కొత్త పరిచయాలు కూడా ఉంటూ ఉంటాయి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరిని గుడ్డుగా నమ్మొద్దు మోసపోవద్దు నూతన పరిచయస్తులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక మేషరాశి వారి యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉంది అనేది చూద్దాం మేషరాశి వారి యొక్క ఆరోగ్యం అంటే పంచమాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు అంటే ఆరో స్థానంలో ఉన్నాడు ఆరో స్థానం అనగా శత్రు రోగ భయానికి కారణాలు కాబట్టి వీరికి అంతర్గత శత్రువులు ఉండవచ్చు వీరి మాటతనం వల్ల వీరు శత్రువులను పెంచుకోవచ్చు అదేవిధంగా వీరికి బీపీ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో వీరి శత్రువుల వలన ఇక వీరి ఆరోగ్య విషయానికి వస్తే వీరికి ఈ మాసంలో కడుపులో మంట ఎండైజేషన్ ఇటువంటివి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సరైన జీవిత విధానాన్ని వీరు అవలంబించాలి రోజు ప్రాణాయామం యోగా ధ్యానం ఇటువంటివి అలవర్చుకోవాలి ఇక మేషరాశి వారికి ముఖ్యంగా ఈ మాసంలో వీరి టెనెంట్స్ ద్వారా కానీ లేదంటే సర్వెంట్స్ ద్వారా కానీ వీరి కొలీగ్స్ వల్ల కావచ్చు వీరికి ఏవో చిన్న చిన్న సమస్యలు వచ్చి వారితో గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక మేషరాశి వారు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు పై అధికారులతో కానీ టెనెంట్స్తో కానీ సర్వెంట్స్తో కానీ అదేవిధంగా ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్లో దేనికి సంబంధించి అనగా వివేహేతర సంబంధాల ద్వారా వీరికి ఎక్కువగా గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి వీరి ప్రేమికులతో వీరికి గొడవలు సమస్యలు రావచ్చు ఇవి కోర్టు కేసుల వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి అదేవిధంగా మేషరాశి వారికి సెప్టెంబర్ పదిహేను తర్వాత వీరి యొక్క సంతానానికి కాస్త చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సరైన మంచి వైద్యున్ని సంప్రదిస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు కాబట్టి సెప్టెంబర్ పదిహేను తర్వాత వీరి యొక్క సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మేషరాశి వారు పాటించవలసిన పరిహారాలు మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించాలి అదేవిధంగా మంగళవారం పూట లేదంటే ఇప్పుడైనా కానీ అవసరం ఉన్నవారికి రక్తదానం చెయ్యాలి ఇక పేదవారికి సహాయం చెయ్యాలి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయాలి అదేవిధంగా సూర్యునికి ప్రదానం చేయాలి ఏ విధమైన పరిహారాలు పాటిస్తే వీరికి ఎటువంటి సమస్యలు ఉండవు వీరి కర్మ ఫలితాలు అంటే వీరి యొక్క కర్మ సమస్యలు తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి